ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మా హొసన్నా మినిస్ట్రీస్ తరపున ప్రియులారా, ఈ దినం విశేషమైన కృప ఆశీర్వాదం ఆయన కాపుదల మీకు తోడై ఉండునుగాక, మీ కార్యములన్నీ సఫలపరచునుగాక, నా దేవుని కటాక్షం మీకు కలుగుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి చక్కటి మాట మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 50వ చరణాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగు చేయువాడవు, అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. పిల్లలారా చూడండి, వాక్యంలో మన ప్రభువు దావీదునకును దావీదు సంతానమునకును నిత్యమైన కనికరము చూపువాడు అనే మాట మనం చదువుతున్నప్పుడు మనకు కాస్త ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఎందుచేత దావీదునకును దావీదునకు కలిగిన కుటుంబానికి కనికరం చూపించు దేవుడు అంటున్నాడు అనేది మనం ఆలోచించాలి. ప్రత్యేకంగా దావీదు మీద ఎందుకు ఇంత శ్రద్ధ కలిగిన వాడు, ఎందుకు ఆయన వారికి కటాక్షం చూపించడానికి ఆయన వెనకంజి వేసేవాడు కాడు, ఇవన్నీ మన మనసులో మెదలవలసిన ప్రశ్నలు. ఎందుకంటే సర్వశక్తి కలిగిన దేవునికి ఈ కుటుంబానికి ఉన్న మధ్య ఉన్న ఆ సత్సంబంధం, సహవాస బంధం, అనుబంధం ఎలాంటిది? ఈ దావీదును ఇంతగా ఎందుకు ప్రభు మరి కనికరించి కటాక్షించి కృప చూపే దేవునిగా ఆయనకి ప్రత్యక్షమయ్యాడు అనేది మనం ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే మనం కూడా అన్ని వేళలా ఆయన కనికరం మనకు ఉండాలని, మన కుటుంబాలకు తోడై ఉండాలని, మనము ఆయన దివ్యమైన ఆశీర్వాదంతోనే ప్రతిక్షణం మనం బ్రతకాలన్న ఆశ మనకుంటుంది, కాంక్ష మనకుంటుంది. కానీ ఈ వాక్యం మనకు దావీదుని ఎంతగా ఆయన కటాక్షించాడు, ఎంతగా ఆయనకు చేరువై ఉన్నాడు అనే ఈ విషయాల్ని మనం గమనించినప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది. నేను ఒక మాట మీతో చెప్తాను, అదేంటంటే దేవుని హృదయంలో ఒక స్థానాన్ని సంపాదించడం అనేది, దేవునికి ఒక అత్యున్నతమైన సహవాస సంబంధం మనం కలిగి ఉండడం అనేది అంత తేలికైనది ఏమీ కాదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడైన దేవుడు. ఆయన ఎలాంటి చీకటిని కానివ్వండి, పాపాన్ని కానివ్వండి, ఆయన సహించేవాడు కాదు. ఆయన హృదయంలో మనం ఒక స్థానాన్ని సంపాదించడం అనంటే ఈ లోకముతో వెలివేయబడడం అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ లోక సాంగత్యాలలో నుంచి ప్రత్యేకించబడడం అని మనం మర్చిపోకూడదు. ఈ లోక సంబంధమైన కార్యకలాపాలలో మనం ప్రత్యేకించబడిన వారమై ప్రభు కొరకు జీవించే ఒక పవిత్రమైన జీవితం మనకు కావాలి అనే విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. నేను ఈ విషయంలో దావీదు యొక్క గుణలక్షణాలు ఏమై ఉంటాయి, ఎందుకు దేవుడు అతనికి అతని కుటుంబానికి కృపచూపు దేవుడయ్యాడు అని లేఖనాల్లో నేను చదువుతూ ఉన్నప్పుడు అతనిలో కొన్ని మంచి సుగుణాలు నాకు కనిపించాయి. అవి రెండు మూడు మాటలు నేను మీతో చెప్తానండి. చూడండి, 90వ కీర్తన మొదటి చరణంలో ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. చూసారండి, ఎంత ఆశ్చర్యకరమైన మాట, ఎంత ఆశ్చర్యకరమైన మాట. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అంటే అర్థమేంటి? మేము నీ నీడలో బ్రతుకుతూ ఉన్నాము, మేము నిన్ను ఆశ్రయించిన వారము అనేది చెప్పకనే చెప్తున్నాడు. పిల్లారా, మరి దేవుడు దావీదునకును దావీదు కుటుంబానికి కృపచూపువాడు ఎందుకయ్యాడు అనంటే, ఇక్కడ దావీదు మాటలే మనకు తెలియపరుస్తున్నాయండి. మాకు నివాస స్థలము నీవయా, మాకు ఆశ్రయము నీవయా, మాకు నీడ నీవయా అంటున్నాడు. అవును కదా, ఈ రోజున ఆయనను ఆశ్రయించిన వారికి ఆయన కృపచూపుకి ఏం చేస్తాడు? ఆయన సన్నిధికి చేరిన వారికి, ఆయనను గురిగా పెట్టుకుని వారికి, ఆయన మీద ఆధారపడిన వారికి ఆయనే కదా ఆశ్రయం, ఆయనే కదా కృపచూపువాడు, ఆయనే కదా దయ చూపించువాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, మనకు ఆయన నివాస స్థలముగా ఉన్నప్పుడు, లేక మనము ఆయనను ఆశ్రయం చేసుకున్నప్పుడు కలిగే ఆ అనుభూతిని ఇక్కడ మనం చూడగలుగుతామండి. దావీదు ఒక గొర్రెల కాపరి. ఆ గొర్రెల కాపరిని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు అనంటే అంతగా దీవించాడు.
అతడు ఊహించని పరిణామంలో అతడు కలలో కూడా అనుకోనని ఆ దివ్యమైన ఆశీర్వాదాలని దావీదుకి ఇచ్చాడండి. బహుశా దేవుడు దావీదును చూచినప్పుడు దావీదులో ఉన్న ఈ హృదయ అభిలాషను ఆయన ఇరిగి ఉంటాడండి. ఆయనను ఆధారం చేసుకొని బ్రతుకుతున్న బ్రతుకు. మనకు లోకంలో మనం ఆధారపడడానికి ఎన్నెన్నో మనకు ఉంటాయండి. ఒకవైపు డబ్బు, మరొక వైపు కులం, మరొక వైపు రక్తబంధాలు, రక్త సంబంధాలు, ఇవన్నీ మనకు లోకంలో కనిపిస్తూ ఉంటాయి. కానీ మాకు నీవే ఆధారం, నీవే మాకు నీడ అనే ఒక పూర్ణమైన సమర్పణ కానివ్వండి, ఒక పూర్ణమైన గురి కానివ్వండి, ఎంతో ఆశీర్వాదకరమైనది, ఎంతో దీవెనకరమైనది అది. దేవుని దీవెనకు మనల్ని పాత్రునిగా చేసేది. మరొక మాట నేను కీర్తనలలోనే ఒక చక్కటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 71వ కీర్తన 18వ చరణంలో, దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు, పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియ చెప్పునట్లు తల నెరసిన వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడువకుము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు చూడండి, రాబోవు తరములకు పుట్టబోవు వారందరికీ నీ బలమును గూర్చి నీ శౌర్యమును గూర్చి నేను తెలియచేయాలి, గనుక ముదిమి వరకు నన్ను విడిచిపెట్టవద్దు, మరిచిపోవద్దు అనే ప్రార్థన అండి. ఈరోజు మనం అనేక విషయాల నిమిత్తమై ప్రార్థన చేస్తాము, కానీ నేను రాబోయే తరానికి లేక లోకానికి నేను ఒక పత్రికనై ఉండాలి, నేను ఒక సాక్షినై ఉండాలి, నా ద్వారా నా దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడాలన్న కాంక్ష మన హృదయంలో కలిగి మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? మన ఇళ్ళు, మన వాకిళ్ళు, మన పిల్లలు, మన సంతతి, ఇదిగో మనకున్న అవసరాలు, అక్కరలు ఎలా కనిపిస్తాయండి? కానీ దేవుని పరిశుద్ధమైన మార్గాలను గురించి, మన దేవుని యొక్క పరాక్రమమును గురించి, ఆయన బలశౌర్యమును గురించి నేను రాబోయే తరానికి కూడా తెలియచెప్పగలిగిన సాక్షినై ఉండాలి. అయినా ముదిమి వచ్చు వరకు, తల వెంట్రుకలు నెరిసేంత వరకు నన్ను మరువకము అని ఎందుకు అంటున్నాడంటే, ఆయన జీవితమే ఒక సాక్షిగా ఉండాలన్న కోరిక. ఏదో అరణ్యములో ఇశ్రాయేలుని పోషించాడు, ఆహారాన్ని ఆకాశంలో నుంచి కురిపించాడు, బండను కొట్టి నీళ్లు రప్పించాడు అని చెప్పడం మాత్రమే కాకుండా, అసలు నా బ్రతుకు, నా జీవితమే ఒక పాఠం, ఒక సాక్షిని, ఎంత లోతైన భావంతో కూడిన ఆశలు కలిగి ఉన్నాడో చూడండి. ప్రిల్లరా, ఏనాడైనా మనం, నేను నా బ్రతుకు నా దేవునికి సాక్షిగా ఉండాలి, అనేకులకు పాఠంగా ఉండాలి, అనేకులు నన్ను చూచి నా దేవుని యొక్క క్రియలు చూడగలగాలి, నా దేవుని బలాన్ని చూడాలి, నా దేవుని బలశౌర్యమును గుర్తించగలగాలి అనే ప్రార్థన ఏనాడైనా మనం చేస్తుంటామండి. మరి దేవుడు దావీదునకు, దావీదు కుటుంబానికి కనికరం చూపకుండా ఎందుకుంటాడండి? కటాక్షం చూపకుండా ఎందుకుంటాడండి? అతని హృదయంలో ఉన్న ఆ అభిలాష. ఈనాడు మనము మన ఎదుట ఉన్న వారికే దేవుని గురించి చెప్పలేకపోతున్నాం. మనకు స్నేహితులైన వాళ్ళు, బంధుమిత్రాదులైన వాళ్ళు, మనతో కలిసిమెలిసి తిరిగేడు వాళ్ళు, మనతో ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, మనతో చదువుకుంటున్న వాళ్ళు, మన ఇరుగు పొరుగు వాళ్ళు ఎందరో ఉన్నారు. వారికి మనం ప్రభును గురించి చెప్పలేని పరిస్థితుల్లో మూగపోయిన స్వరంతో మనం ఉన్నాం. ఎన్ని అద్భుతాలు అనుభవిస్తున్నాము, ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు అనుభవిస్తున్నాము, ఎంతగా దేవుని సన్నిధిలో మనం ఆనందిస్తున్నాము, మంచిది. కానీ ఆ అనుభవించే వాటిని గురించి స్వరమెత్తలేని మూగపోయిన స్వరంతో మనం ఉంటున్నాం. ఎంతో బాధకరమైన విషయం. కానీ దావీదు రాబోయే తరాన్ని గురించి ఆలోచిస్తున్నాడు, పుట్టబోయే వాళ్ళని గురించి ఆలోచిస్తున్నాడండి. ఇప్పుడు నా కనులు ఎదుట ఉన్నవాళ్ళు మాత్రమే కాదు, రాబోయే పుట్టబోయే వాళ్ళకు కూడా నేను ఒక సాక్షినై ఉండాలన్న కాంక్ష ఆయన హృదయంలో కనిపిస్తుందండి. పిల్లరా, మనం ఒక తీర్మానం చేసుకోవాలి. నేను బ్రతుకుంట క్రీస్తే అన్నాడు దైవజనుడు పౌలు. అంటే నేను బ్రతికేది ఆయన కొరకు అన్నట్లుగా. మరి మన పరిస్థితి ఏంటి? మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 132వ కీర్తన 3వ చరణాన్ని నేను చదువుతున్నానండి. యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాను,
ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు యాకోబు యొక్క బలిష్టునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచము మీదకి ఎక్కను, నా కనులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కొనుకుపాటు రానియను. నిన్ను ప్రియర చూడండి, వాక్యంలో ఒక వింతైన మాటలు, ఆశ్చర్యాన్ని కలిగించే మాటలు. అదేంటంటే దేవునికి ఒక నివాస స్థలమును ఏర్పరచాలి అని అనుకున్నాడంటండి. నేను అంటాను, ఆయనకి నివాస స్థలం ఏర్పాటు చేయడం ఏంటి? ఈ భూమియు దాని సంపూర్ణతయు ఆయనవు కదా. ఈ లోకానికి, ఈ భూమికి, ఈ సృష్టికి కర్త ఎవరు? ఆయనే కదా. ఆ విషయం దావీదుకు తెలియదా? ఎందుకు తెలియదు? ఇన్ని కీర్తనలు రాసినవాడు, ఈ కీర్తనలలో ఈ మాటలు ఉంచినవాడు అమాయకంగా ఎందుకు మాట్లాడుతాడు? లేదు లేదండి, అంటే దావీదు హృదయంలో ఒక కృతజ్ఞత అండి. నేను అల్పుడుగా ఉన్నప్పుడు నన్ను ఎవరూ ప్రేమించలేని, ఎవరూ నన్ను చేరదీయలేని ఒంటరితనంలో నేను ఉన్నప్పుడు నా దేవుడు నన్ను ప్రేమించి, ఆయన నన్ను వెదకి రక్షించి, ఆయన నన్ను ఇంతగా ఆశీర్వదించి, ఆయన నా ఇంటిని ఆయన కట్టాడు, నా కుటుంబాన్ని ఆయన కట్టాడు, నా జీవితాన్ని ఆయన కట్టాడు. ఇప్పుడు ఆ నా దేవునికి నేను ఒక నివాస స్థలము ఏర్పాటు చేయాలి. అంటే ఆయన నివసించే పరిశుద్ధమైనటువంటి ఒక సన్నిధిని నేను ఏర్పాటు చేయాలి. ఎంత మధురమైన ఆకాంక్ష చూడండి. నా దేవునికి కృతజ్ఞుడనై బ్రతకాలి, ఆయన కొరకు నేను ఏదైనా గొప్ప కార్యం చేయాలన్న తృష్ణ, అభిలాష అండి. అది చేసేంత వరకు నేను పరుండే మంచము మీదకి నేను వెళ్ళను, నా గుడారములోనికి నేను వెళ్ళను, నా కనులకు నిద్ర రానివ్వను, నా కను రెప్పలకి కునుకుపాటు కూడా నేను రానివ్వను. అంటే అది చేయాలి ముందు. నా దేవుని కొరకు నేను చేయాలనుకున్న ఆ పనిని సంపూర్తి చేయాలి. నా దేవుడు నా కొరకు ఎంత చేశాడో అదిగో ఆ గొప్ప దేవునికి నేను కృతజ్ఞుడను, ఆయన పని నేను చేసి ముగించాలన్న అభిలాష, తృష్ణ, కాంక్ష అతని హృదయంలో ఆయనను వేధిస్తున్నట్లుగా ఈ వాక్యంలో మనం చూస్తామండి. ప్రియా దేవుని బిడ్డలారా చూడండి, మరి ఇంత కృతజ్ఞత హృదయాన్ని చూచిన దేవుడు అతనిని, అతని కుటుంబాన్ని కనికరించకుండా పోతాడా? కటాక్షం చూపించకుండా పోతాడా? ఏంటి దావీదు ప్రయాసంతా నా దేవునికి మందిరం, నా దేవునికి ఒక ఆలయం, నా దేవునికి ఒక సన్నిధి, ఆయనకు ఒక నివాస స్థలం ఏర్పాటు చేయాలి. దాని కొరకు ఆయన అనేకమైన వస్తువులు సమకూర్చాడు, తన కష్టార్జితాన్ని వేయిపరిచాడు, ప్రజలకు చెప్పి పురుకొల్పి వారినందరినీ ఆ దిశగా ప్రోత్సహించాడు. ఆయన ఆశ ఏంటంటే నా దేవునికి ఒక నివాస స్థలము ఏర్పాటు చేయాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మనలో ఇలాంటి ఆసక్తికరమైనటువంటి ఆధ్యాత్మికమైన విలువలు ఉండాలండి. అవి లేకపోతే ఏదో మనం చేస్తున్న భక్తి అన్నట్లుగా ఉంటుందే కానీ అందులో దేవుని ఆశీర్వాదం కనిపించదు. అందుకే ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగించిన మాట, ఆ కుటుంబానికి కటాక్షం దేవుడు చూపించువాడు అనే మాట చదివినప్పుడు, ఎందుకు ఆ కుటుంబానికి దేవుడు కటాక్షం చూపించువాడు అంటే, మరి ఇలాంటి సుగుణములు అదిగో దావీదులు కనిపిస్తున్నాయి కనుక మనం కూడా ప్రార్థన చేసుకుందాం. మనకు, మన కుటుంబాలకి ఆయన కటాక్షం చూపించువాడు కావాలి. జీవాధిపతి అయిన ప్రభువ, ఆశ్చర్యకరుడమైన తండ్రి, మీకు వందనాలు నాయనా. మీరు కృప చూపకపోతే, మీరు కరుణించకపోతే, మీరు కటాక్షించకపోతే నాయన మాకు వేరే దిక్కు నుండి కటాక్షం కలగదు. గనుక ఆనాడు దావీదుకును, దావీదు కుటుంబానికిని కనికరం చూపించిన కరుణా సంపన్నుడా, మా మీద మీ కటాక్షం చూపించి మీ కృప మాకు తోడుగా ఉంచి నడిపించమని. ఆనాడు దావీదుకు కలిగిన అలాంటి సుగుణములను మేము కూడా అలవర్చుకోవడానికి మాకు మేలుకొలుపును కలిగించినందుకు స్తుతి చెల్లిస్తూ, ఈ దినమంతా అపరిమితమైన మీ కృప మీ బిడ్డలకు సమృద్ధిగా మీరు అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా ఈ విశేషమైన కృప మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.
ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్న మినిస్ట్రీస్.